రెండో విషయం అధ్యక్ష, ఆయన నోట్లో నుంచి వస్తాము అని అబద్ధాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇదే కాపులకు సంబంధించి ఈయన అన్నాడు అధ్యక్ష, కాపు తెలగ బలజ ఒంటరి మొదలైన కులాల వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు 5 సంవత్సరాలలో 5,000 కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చు చేస్తా. ఇది 2014 మేనిఫెస్టో. ఎంతయ్యా మీరు ఖర్చు చేసింది? 2014-15 ఖర్చు చేసింది ఎంత? పెద్ద 0. బడ్జెట్ లో కేటాయింపులు మాత్రం 50 కోట్లు, ఖర్చు చేసింది 0. ఏమైందయ్యా 1,000 కోట్లు సంవత్సరానికి? 2015-16 బడ్జెట్ లో కేటాయింపే 100. ఏమైందయ్యా 1,000 కోట్లు? ఖర్చు చేసింది ఎంత అంటే 96. 2016-17 బడ్జెట్ లో కేటాయింపు కొద్దిగా, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా, కాదు గుర్తుకొస్తా ఉన్నారు. 2016-17 అయితే బడ్జెట్ లో కేటాయింపులు 1,000, ఖర్చు చేసింది ఎంతయ్యా? 490 కోట్లు. ఏమైందయ్యా 1,000 కోట్లు? 2017-18 ఇంకా ఎన్నికలు దగ్గరకు వస్తా ఉన్నాయి, బడ్జెట్ లో కేటాయింపు 1,000, ఖర్చు చేసింది ఎంత? 891. కనీసం అప్పుడు కూడా రాల మనసు కాపుల మీద ఖర్చు చేయాలని చెప్పి. 2018-19 1,000 కోట్లు కేటాయింపులు, ఖర్చు చేసింది ఎంతయ్యా? ఇట్టయ్యా, ఇటు నా వైపు ఖర్చు చేసింది ఎంత? 525 కోట్లు. లెక్కలయ్యా ఇది, లెక్కలు. నువ్వు ఇలా ఇలా నీ కళ్ళు ఇలా ఇలా పెట్టి చూసినా ఎవరు భయపడరయ్యా? ఆ స్థాయిలోకి వెళ్ళిపోయినాను అటువైపు. నిన్ను ఎవడు భయపడే పరిస్థితిలో ఎవరు లేరు ఇక్కడ. ఇలా ఇలా అనబట్టే ప్రజలందరూ నిన్ను రిజెక్ట్ చేసి ఆ పక్క కూర్చోబెట్టారు. అది నీకు అర్థం కావడం ఎంత చెప్పినా కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.